పట్టణం అది నాకు సూటబుల్ అవుద్దు అనుకుంటేనే వెళ్ళి తోలేవాడిని, అందరికీ తోలేవాడిని కాదు. వెళ్ళి పట్టుకున్నానంటే ఇక ఇంకా తెలిసిన వాళ్ళు అయితే నన్ను వదిలిపెట్టరు, ఏదో తెలియనట్లే. దాదాపు నా నా డ్రైవింగ్ లో నా బేటాల్లో ఇబ్బంది ఉంది సుఖం ఉంది, ఇబ్బంది కూడా ఉంది ఇబ్బంది ఉంది సుఖం ఉంది. దాదాపు ఎద్దులు కూడా మీరు సెట్ చేసుకున్నాయా మ్యాక్సిమం వాళ్ళతో? అంతే, సెట్ చేయటంలో ఇప్పుడు కొందరు ఏమి ఇప్పుడు పొద్దున్న వెళ్ళి సాయంత్రం కొనుక్కురావాలని మైండ్ కి నేను తిరుగుతుంటే ఇదే నేను ఆయన అమ్మ పుడితే కారు బాడి అంత అయింది ఎంత అయింది ఎద్దు సెట్ కాలేదు అని కొన్ని బాధపడే వాళ్ళు ఉంటారు, ఉన్నారు. కొందరు బాధ పడినాళ్ళు ఉండరు. నా మనస్తత్వం తెలిసింది ఒక ఎర్లపాడు కొండలే, ఎర్లపాడు కొండలే. మా ఇద్దరికి నచ్చందే ఇద్దరు కొనం ఎన్నాళ్ళైన వెయిట్ చేస్తాం. అంటే ఒక విషయం దగ్గర మీరు ఓనర్ తో నివేదిస్తారు అంటే అడుగుతారు మీరు నో దర్శన నాకు ఈ రూపాయి కార్డు నాకు ఇదే కావాలి అయితే ఎలాంటి సౌకర్యాలు ఏ రోజు మీరు అడిగి ఎరగరు. కానీ ఈ సైడ్ దోలే పిల్లలు ఉంటారే వీళ్ళని కూడా మీరు కొత్తనే తెచ్చుకుంటారంట. మాక్సిమం 90% కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పని నేర్పి నేను వాళ్ళ చేత ఆన్లైన్ లైన్ లో పెట్టి పనిందోలే కానీ ఆ డ్రైవర్ కావాలా ఈ డ్రైవర్ కావాలా అనే ఆలోచన నాకు లేదు. వీళ్ళ జీతాల దగ్గర ఏదన్నా అడిగితే అడిగారా? వాళ్ళు వేరే రూట్ లేదు, రూట్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో సామాన్యులు కుటుంబాలు కాబట్టి వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళకి కావాల్సింది నేను మాట్లాడి చెక్ చేసాం. అదే ఆ ఒక్క విషయం దగ్గర రూపాయి దగ్గర మీ ఓనర్ తో వివేదిస్తారంటే అయితే మాట్లాడతారంట? మాట్లాడతాం కంపల్సరీ, ఊరుకోను అది చెప్తున్నాగా. ఈ మాట్లాడినాక వాళ్ళకి ఈగిపోతే ఊరుకోను. సార్ పేరెములు ఒకళ్ళ దగ్గర అయితే గట్టిగా వివేదించారంట జీతాల దగ్గర వాళ్ళ పిల్ల సైడ్ పిల్లల దగ్గర. మీరు పందాలు సాధ్యం నుంచి గెలిచిన చోట కూడా మీకు కాంపజేషన్ కింద అయితే మీకు గిఫ్ట్ కింద ప్రోత్సాహం కింద బెస్ట్ డ్రైవర్ అవార్డులు చాలా డబ్బులు వచ్చాయంట. ఆ డబ్బులు కూడా మీరు ఈ పిల్లలకి ఇచ్చేస్తారంట? అవును, వాళ్ళకి ఇచ్చాం. అది అంటే మీకు జీతంగా వచ్చిందైతే కాదు, అంటే మీ పనిని మెచ్చి లేకపోతే మీ వృత్తిలో మీ నైపుణ్యాన్ని మెచ్చి ఒక అవార్డుగా మీకు గుర్తింపు ఉండిపోవాలి మీకు ఇచ్చిన అవి కూడా ఎందుకని ఉంచుకోరు? ఉంచుకోను. ఏమో ఏదో మా అన్న అమ్మడు తిరుగుతున్నారు పిల్లలు సంపాద చేసుకుంటారని ఎవరో ఇచ్చేసి అందరు సమానంగా పంచుకోమాట. మళ్ళీ సైడ్ డ్రైవర్కి ఒక రేటు, పాడు తీసేవాడికి ఒక రేట్ అనేది లేదు, అందరు సమానంగా పంచుకోమాట. మొత్తం మంగురమాదేవి గారికి వచ్చిన 40,000 అంట సైడ్ డ్రైవర్కి. అంటే మీరు ఇచ్చిన అమౌంట్ 40,000 ఇచ్చారంట? అదే బెస్ట్ డ్రైవర్ అవార్డు 40,000 కూడా వాళ్ళకి ఇచ్చారంట. ఒక పండుగలోనే 40,000 వచ్చింది. అది ఏ నారాయణపురం, ఏ నారాయణపురం అంటే వాళ్ళు కొన్నాక వాళ్ళ వాళ్ళకన్నా 4 పందాలు రోజా ఏదో ప్రతి అలవాటు ఏదో టోర్నమెంట్ 4 పందాలు రోజా. వాళ్ళు రోజు పని వాడాలి, నాకు అట్ట కుదిరితే నాకు ఇంటికాడ వ్యవసాయం మంచి చెడు ప్రగతి వాళ్ళ ఎద్దులు ఉండే. ఇప్పుడు నేను వచ్చిన దాకా కూడా నేను చేయలేదు టాటర్ వ్యవసాయం చేపెత్తాను, చేయలేదు టాటర్ వచ్చింది మంగు రమాదే వాళ్ళదే టాటర్ వాళ్ళదేనా వ్యవసాయం చేస్తున్నాను. నాకు 35 ఎకరాలు ఉంది. 35 6 ఎకరాలు అమ్మాయికి మిగిలిన నాకు ఉంది. అసలు మొత్తం మీరే వ్యవసాయం చేస్తారు? అమ్మాయి వాళ్ళ కాదు, ఏడే ఉంది కౌలుకి ఇచ్చాం. అంటే నేను వేసేది ఒక 12-13 ఎకరాలు అక్కడ. ఈ ఊరమ్మంటే హైవే మార్కెట్ పల్లి మేదమ్మట్ల హైవే అమ్మటే ఉంటుంది, ఆశయలో నుంచి వచ్చింది ఈ ఊరమ్మటే. అది ఇప్పటికే వరి అని పండించేది వరి. ఇక్కడ మా ఊరంతా వరి, మెత్త లేదు మాకు. మ్యాక్సిమం కాకపోతే కాలం రాకపోతే అప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవటమే కానీ. అంటే మీరు కావాలనుకుంటే మంచి లగ్జరీ లైఫ్ లో ఉండొచ్చు, లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు. చాలా కొద్ది ప్రపంచంలో ఎందుకు జీవిస్తున్నారు? నాకు మొదటి నుంచి అది ఒక చిన్న రేపుతో ఉన్నటువంటి ఇల్లు చిన్న కష్టం. అవును, మీ సెటప్ మీరు రెస్ట్ తీసుకోవడం అనుకుంటే ఇక్కడ ఉన్న సెటప్ కూడా. అవును, ఎందుకని ఎంత కొద్ది ప్రొఫెషన్ మదర్ ఉంది, ఆయన పగలల్లో ఇక్కడే ఉంటుంది. మా నాన్నగారు లేరులే, మా అమ్మగారు ఇక్కడే ఉంటుంది, నేనుంటే ఇద్దరం ఇక్కడే ఉంటాం మ్యాక్సిమం. అది రేట్లు ఇవేమో మామూలుగా సావిడి జమ్ము కట్టిన సావిడి, జమ్ము కట్టిన సావిడి అది
ఎందుకంటే చల్లగా ఉంటాం. ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఏసీ కట్టుకోవచ్చు. దీని వెనకమాలే ఉంది, నాకు 15 సెంట్లు ఉంటాయి. స్థలం ఓపెన్ స్థలమే, ఎప్పుడో కొన్నాం, అట్లాగే ఉంటాయి. కట్టే ఆలోచన ఉందా? ఏమో మా నాన్న అంటా ఉండేవాడు, అరే మనం ఇల్లు పెడితే అక్కడ ఉన్నాం రా, వేరే సార్కి వెళ్ళిపోతాం అంటా ఉండేవాడు. ఇల్లు పెడితే అక్కడ ఉండవు. వేరే సార్ మాది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఇప్పుడు కొకల్ నాగేశ్వరరావు గారు అంట ఆ ఊరే మా ఊరు. అంటే ఏ ఊరు అది? కోసూరు. కోసూరు మోవా మండలం. మోవా మండలం కృష్ణా జిల్లా కోసూరు. కోసూరు ఆ ఊరైతే నేను సంవత్సరం అమ్మాయి అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇక్కడ నుంచి రాయలసీమ వెళ్ళారు. ఆళ్ళగడ్డ తెలుసా? ఆళ్ళగడ్డ ఐడియా ఉంది. ఆళ్ళగడ్డకు 5 కిలోమీటర్ల దూరంలో భాగ్యనగరంలో ఇక్కడ పొలాలన్నీ, అక్కడ పొలాలు కొని అక్కడ సెటిల్ అయ్యారు. కోసూరులో అమ్మి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. మా నాన్నగారు అక్కడ ఈ బండబోలు బండ పాలటం నేర్చుకున్నారు. మా నాన్నగారు మొదటి నుంచి అలవాటే ఇక్కడ ఉండగా ఊటీ పన్ను, కావు పన్ను. ఊటీ పన్ను అంటే పోల్ రోజా కావు పన్ను తోలేవాడు. మా నాన్న నేను ఊటీ పన్ను తోలి కావు పన్ను పాల్గొన్నా, రాజచక్రాల పందెం పాల్గొన్నా, బండ పందెం పాల్గొన్నా. మా నాన్న కూడా ఇవన్నీ తోలి స్వారీ పందెం కాడ తోలాడు. అది నేను స్వారీ పందెం అంటే రోడ్డు మీద బండి ఉరికించుకొని అవును పందాలు పెడతారు, స్వారీ పందాలు. ఇప్పుడు కూడా మండపాటలు కలిగి ఉన్నాయి. మరి ఆళ్ళగడ్డ నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు? అక్కడికి వెళ్ళి నేను 8వ తరగతి 9వ తరగతి చదివేదాకా అక్కడే ఉన్నా. అక్కడే మాది చింతకం. ఆళ్ళగడ్డ నుంచి మా ఊరు వచ్చే రూట్లో చింతకుంటాను ఉంది. బాలరెడ్డి జాపరెడ్డి గారు అని వాళ్ళకి 100 ఎకరం పొలం ఉండేది. మాది 16 ఎకరాలు చేను అక్కడ. దాని పక్కన వాళ్ళకి 40 ఎకరాలు చేను ఉండేది. వాళ్ళకి పని పెద్దలు ఉండి బండ తోలటం అప్పుడు మా నాన్నకి తెలియదు. ఈ తోలేడు కానీ ఇక్కడ స్వారీ పన్ను, ఊటీ పన్ను, కావు పన్ను ఈ మూడు తోలేడు. ఏది కోసూరులో ఉండగా అక్కడికి వెళ్ళా బండ తోలటం నేర్చుకున్నాడు. అక్కడ అమ్మి ఇక్కడ సాగరం మొత్తం అంటే కొంచెం సోగ్గా ఉండయి, మంచి పొలాలు ఉన్నాయి అంటే అక్కడ అమ్ముకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ అక్కడ అమ్ముకుని ఎప్పుడు వచ్చారు? అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు అక్కడ ఏదో చిన్న ఇల్లు కట్టాం, అక్కడ అమ్ముకుని అక్కడికి వచ్చాం. కోసూరు ఇల్లు కట్టారంట, అక్కడికి వెళ్ళాం. ఎక్కడ ఇల్లు కట్టి మళ్ళీ అక్కడికి పోతారు. అట్లా ఉండేవాడు మొత్తం ఫాదర్గా. అది కట్టలా ఇక అట్లా పిల్లలు పిల్లలు ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చిన కాదు కట్టుకుంటారు అని మేము సైలెంట్గా ఉన్నాం. జనాల్లో నీ కొద్ది ప్రొఫెషన్లో ఉంటారా? ఎందుకంటే ఇలా నియమాలు పెట్టుకొని ఉన్నారు. మీరు గిత్తలు తర్పిది అయితే ఇస్తారు అంటే అందరికీ అందరూ ఇస్తా ఉంటారు. ఏదో టైర్ బేట కడతారు, చిన్న చెక్క ఒకటి వేసి, చిన్న బండ ఒకటి వేసి బేటలు వేస్తా ఉంటారు అందరూ. అట్లాగే చిన్న చెక్క వేసి బేటలు వేసి. కాకపోతే మీరు తర్పిది ఇస్తున్నారంటే ఆ వీడియోలు కూడా కొంచెం చాలా వరకు అయితే బయటకు రాలేదు, రావు కూడా. సంథింగ్ ఏదో చేస్తున్నారని ఒక ఉంది అపోహ. అపోహ కాదు, ఏదో సంథింగ్ వెరైటీగా ఏదో అలవారిస్తున్నారు. మీ అనుభవాలు ఏమైనా పంచుతారా? ఏముందో కానీ మేము ఒకరోజు బేట వేస్తా, రెండో రోజు కొండలెద్దుల్ని బేట నేను వేయటం, టైర్ ఆయన వేస్తాడు. టైర్ అంతేగాని ఈ రెండో వాళ్ళు నో ఎంటర్. ఈ రెండు పనులు ఆయన టైరు, నేను బేట కంపల్. మేము ఇద్దరం ఉంటేనే ఈ రెండింటికి బేట వేయని, టైర్ వేయని. టైర్ ఆయన వేస్తాడు, బేట నేను వేస్తాడు. రెండో వాళ్ళు చేయటం అనేది ఉండదు. వ్యవసాయం కూడా ఏమైనా చేపిస్తారా? వ్యవసాయం పంజాలు లేవు అనుకుంటే కొండల గారు ఇక్కడ 30-40 ఎకరాల పొలం ఉంది, ఖాళీగా ఉంటే వ్యవసాయం చేసేది. వ్యవసాయం చేసేది ఇప్పుడు ఈ అంతకుముందు కొప్రావురు సీనాళ్ళకి అమ్మిన ఇద్దరు ఒకటి, దాని అమ్మట ఇచ్చింది. వ్యవసాయం చేస్తానే మదమంచి పళ్ళు కట్టి థర్డ్ ప్లేస్ తీసుకున్నాం. వ్యవసాయం చేస్తానే మదమంచి పళ్ళు కట్టి థర్డ్ ప్లేస్ తీసుకున్నారు. బాలరెడ్డి గారి దగ్గర 6 పళ్ళు ఉంది, దానికి పొత్తేది దొరకల. కొండల దగ్గర 6 పళ్ళు ఉంది కానీ ఎమ్మటే పళ్ళు సిద్ధులే వేస్ట్, ఎందుకు వ్యవసాయం చేసుకుందాం తర్వాత క్యాటగిరీలో కట్టుకుందాం అనే ఆలోచనతో
వ్యవసాయం చేసుకుంటున్నాడు. దీనికి ఎద్దు దొరకకపోతే కొండలో మన దాన్ని వేయాల్సింది, ఎద్దు లేదు ఖాళీగా ఉంటుంది అని అన్న. ఇక మ్యాక్సిమం వ్యవసాయం చేస్తే నార్మల్ ఓపికలోనే ఉంది. ఇంకా నీటం అన్న పని ఆడవద్దు, అవదేమో బేటాలు లేవు కాంటే లేకపోయినా పర్లేదులే వ్యవసాయం చేస్తాను తొలిని ఎద్దేగా అంత ముందు అంటే తీసుకెళ్ళి కట్టాం. థర్డ్ ప్లేస్ వచ్చింది. తర్వాత నమ్మకం ఎదుటింది అది లైన్లో పెట్టాం, వ్యవసాయం ఆపేసి లైన్లో పెట్టాం. పెడితే ఫస్ట్ లో సెకండ్ లో అట్లా పోయి ఏదో సంతకు పోయిన ఎద్దును తీసుకొచ్చి అది అమ్మకానికి అది వ్యవసాయానికి అసలు దేనికి పనికిరాదు ఇది అని సంతకు పోయి తీసుకురా అక్కడ కొనుక్కొచ్చాం మేము. దాని చేత మహానంది కూడా ఫస్ట్ కొట్టిందంట. అదే అంటే కొప్పరావు శ్రీను గారు అన్నారు, ఆయన దగ్గర తోలింది. కొండలో దగ్గర కేటగిరీ సబ్ జూనియర్, ఆ జత కేటగిరీ సబ్ జూనియర్ కొండల దగ్గర ఉండన్నాలో ఎవరికి ఆ రెండు సైజుల్లో ఎవరికి పందిమందల పరాళాలు కానీ ఎవరికి ఏదో జస్ట్ రెండు పందాలు ఎక్కడన్నా ఒకటో రెండో జారిపోయినాయి కానీ మ్యాక్సిమం అన్ని ఈయతోల్ని ఆ రెండు పట్ల డిఫరెన్స్. రెండు పట్ల డిఫరెన్స్ అప్పుడు కూడా అప్పుడు సెట్ అయినాయి అంటే మా చేతిలో రెండు పట్ల తేడాతో పని ఉండాల్సింది ఫస్ట్ కి సెకండ్ కి. అసలు సంతకెళ్ళిందా అండి దేనికి పరికరం ఎలా? అది నరసింహరావు గారు అని పెనుగంచుపోలు ఆయన దగ్గర ఉంది, ఉండి నరసింహరావు ఫోన్ చేస్తుంటాడు ఇలాంటివి మేము కొంటామని ఇట్లాంటి తెచ్చినప్పుడు పక్కయ్యి పనికిరాని ఓపిక లేని ఉన్నప్పుడు బాబు గారు ఫోన్ చేస్తాడు, బాబు గారు మీ సూటబుల్ అయ్యేది ఒకటి ఉంది చూడండి మన దగ్గర అని అట్లాగే ఫోన్ చేశాడు. మేము అప్పుడే ఈ ఆరు పళ్ళు తోలి కేటగిరీలో దిగాల్సింది ఒకటి ఉంది కొండల దగ్గర, అంత ముందు ఆరు పళ్ళు నాలుగు పళ్ళు తోలి ఉన్నాం, ఆరు పళ్ళ ఎదురు లేకుండా తోలింది. ఆరు పళ్ళ ఎదురు లేకుండా తోలింది. అదే గుంటూరులో సోమశెట్టి ఆంజనేయులు గారు పని పెట్టారు ఆంజనేయులు సంగూటి దగ్గర విగ్రహం దగ్గర పత్తిపాటి రోడ్డు అక్కడ ఆరు పళ్ళల్లో పొత్తి వేసుకుని మన కేసానపల్లి శ్రీను వాళ్ళది ఒకటి ఉంటే దాన్ని వేసుకుని ఫస్ట్ కొట్టాం. ఫస్ట్ కొట్టాను ఆ రోజు ఇదే దీనికే పోగేసి బాగా మోపించాం. ఇది మ్యాక్సిమం మోపించాం బాగా తోలిందని చాలా మంది ఈ డబ్బులు ఈ దగ్గర నుంచి ఓడ తీసుకుని ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోజుల్లోనే ఆరు ఏడేళ్ళు ఇచ్చారు డబ్బులు. డబ్బులు ఇచ్చిన రోజుల్లో అంటే ఆ సెలక్షన్ ఎలా జరిగింది? అసలు ఆ ప్రాసెస్ ఏంటి? ఈ సంతకి ఎలా వెళ్ళింది? సంతలో నుంచి ఎలా తీసుకొచ్చారు? వాళ్ళ దగ్గర ఉండగా వ్యవసాయ ఇది చెరుకు బండి తోలేది కృష్ణా జిల్లాలో, వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. వ్యవసాయం చేసుకుంటా ఆ నరసింహరావు చెప్తే మేము వెళ్ళాం చూసాం. చూసినాక అది దాని పుట్టక ఎట్లా ఉంటుందంటే అసలు చూసిన వాళ్ళు తోలుద్ది అనుకోరు, వెనకొచ్చి చూస్తేనేమో గాడిది లాగా ఉంటుంది, గాడిది గూనియారా ఉంటుంది వెనక. ముందుకు వచ్చి చూస్తే భుజం నెంబర్ వన్, భుజం నెంబర్ వన్, ఇవాళ దీరా భుజం దాని భుజం ఒకటి అని. దీరా స్ట్రక్చర్ వేరు, దాని స్ట్రక్చర్ వేరు. దీరా దాని స్ట్రక్చర్ నెంబర్ వన్ స్ట్రక్చరు, కానీ దానికి స్ట్రక్చర్ కుదరలా, స్ట్రక్చర్ కుదరలా, భుజం ఉంది, భుజం ఉంది, రంగు మంచిది, కన్ను మంచిది. ఆ ఆ ఎద్దు రంగులో వేపన పచ్చని రంగులో నల్ల నాలికి ఉండి ఉందంటే పని 100కి 100 ఉంటుంది. వేపన పచ్చలో ఉండి నల్ల నాలక ఉండాలి, నాలిక నల్ల నాలుక ఉండాలి, ముట్టి నలుపు ఉండాలి. అలాంటిది 100కి 100 గ్యారెంటీ పని ఉంటుంది. ఆ నమ్మకం మీద మేము దాన్ని కొన్నాం. ఆయాల నరసింహరావు గారు 70 చెప్పాడు. 70 చెప్తే సరే ఇది ఎక్కడి నుంచి తోలుకొచ్చా ఏంటి అని అతను అడిగాం. అడిగితే మేము కృష్ణా జిల్లా కలవారపాలెం పక్కన ఓ ఏదో ఊరు, ఆ ఊళ్ళో తోలుకొచ్చామన్నారు. అలాగే అంతకుముందు మేము 2-3 ఎద్దులు కొన్నాం దీని జతకి, ఆరు పళ్ళలో దొంగ జతకి కొంటే 2 ఫెయిల్యూర్ అయినాయి.
మేము బేటాల్లో పని కాదు అనుకో, తీసేస్తాం ఇంటి దగ్గర తీసేస్తాం. బేటాల్లో పని చూద్దాం అప్పుడు తీద్దాం అనే ఆలోచన ఉండదు. మా కొండలు కానీ నా ఆలోచన కానీ వెళ్తే కొట్టాలి పని. ఇంకో సంవత్సరం అయిన వెయిట్ చేస్తాం అవసరం అయితే కొట్టాలని ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్లేదు అనుకో, మాకు డౌట్ వచ్చింది అనుకో, తీసేయటం ఇక్కడే ఇంకో దాన్ని చూసుకోవటం. చూసుకుని సెట్ చేసేస్తే మాకు కొంత టైం పట్టింది, చాలా టైం పట్టింది. మాకు నచ్చిన ఎద్దు దొరకాల, మేము బేటాలు వేయాలా, ఆ బేటాలు లోడ్ చూసుకోవాలా, అట్లా టైం తీసుకుంటాం అన్న. కొందరు వానరులు అక్కడే నచ్చరు నన్ను, లాంగ్ పీరియడ్ అవుద్ది అని నా మనస్తత్వం తెలిసింది. కొండలే అన్ని కొట్టాలి కానీ ఎన్నాలైన ఆగుదామనే మనస్తత్వం కొండలతో కూడా. ఇంకా నేనే ఇప్పుడన్నా తొందర పడతా, కొండలో అనా లైన్ ఉంటేనే వెళ్ళాం, లైన్ లేకపోతే ఆగు, ఇంకో చెట్ చేసుకుంటాం. పండ్ల గురించి చెప్తున్నారు, తోలే తోలే ఎద్దులు అన్ని వరుసగా ఫస్ట్లు వస్తున్నాయి. నాలుగు లోడు పందాల్లో నాలుగు ఫస్ట్లు. ఆర్కే గారివి ఉన్నాయి, ఇనిమెట్ల మధు గారు, కాటం పెద్దిరెడ్డి ఉన్నాయి, మంచి కాంపిటీషన్ ఉంటుంది. ఈ పోటీలు కూడా ఈ మూటీని కూడా దాటేసి మంచి ప్లేస్లో అయితే ఉన్నాయి. తీసి నాలుగు పందెడడం అనేది ఇవి సడన్ గా అమ్మిన తర్వాత కొంచెం కొండల గారితో విభేదించారు. అయ్యో ఇంకో నాలుగు పందాలు తోలలో పోతాం అనుకున్నాను. కొండల గారా, కొండల గారితో మీరు ఏమైనా విభేదించారు? అదేం లేదు, ఇద్దరు అనుకునే అవగాహనతో కాదు. కొండలకు కూడా మహానంద్ నేను ఊరికే కొండలో అడుగుతున్నారు ఎద్దులను అన్న అన్న, మనం మహానందిలో ఫస్ట్ కొట్టలేదు ఇంతవరకు. మహానందిలో ఫస్ట్ కొట్టినాక అప్పుడు ఆలోచిద్దాం అన్న, అప్పుడు దాకా వద్దు ఆ ఆలోచనే వద్దని అన్నాడు. మేము మెదలకుండానే ఉన్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు ఏదో ఇది 50 లక్షలు అడుగుతున్నారు, అంత అడుగుతున్నారు, ఇంత అడుగుతున్నారు అని చెప్పటం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల అమ్మటం జరిగింది. లేకపోతే అన్ని బాధపడ్డ క్షణాలు బాధపడ్డాం. అసలు ఇలాంటి జత ఇంతవరకు కేటగిరీలు ఎవరైతే సెట్ కాదు, సెట్ కాదు, అవుతాయన్న నమ్మకం కూడా లేదు. అవుతాయన్న నమ్మకం లేదు, కానీ మాకు 100 కి 100 మీరు అంత ముందు కేటగిరీలో ఎద్దులు సెట్ చేసి తోలి అదే కోట్లు అదే రాయి అదే లోడు ఎన్ని బార్లు వేసినాయి, ఇప్పుడు ఎన్ని బార్లు ఎత్తనాయి, అసలు వీటికి రాయి తేలిగ్గా వచ్చేస్తున్నాయా, వసదా సబ్జెక్టు ఏతనాయా అని కాడ కొంచెం డౌట్ వచ్చి. నేను ఏ ఎద్దులైనా కానీ కేటగిరీ ఎద్దులు 20 అడుగులు, పన్నెండు వచ్చేది 16-17 అడుగులు కేటగిరీకి లోడు, గణపట్ అడుగులు 20 అడుగుల లోడ్ వేసి చూసుకుంటాం మేము ఇద్దరం. ఒత్తిడి చేయకుండా తోల్చొద్దాం, మాకు ఒక లెక్క ఉంది అది ఎంత తోలితే ఎక్కడ ఉంటాం అనేది. అసలు మేము పెనుకంచు పోలిది దూడ సెట్ చేస్తేనే 2 బార్లు అనకుండా రాయాల, ఆ టార్గెట్ మీద ఇంకా అడ్వాన్స్ ఉన్నాయా బారు చిల్లర కష్టాలు. అప్పుడు జతకే 2 బార్లు ఎక్స్ట్రా, ఇది వాటికన్నా ఇంకొక బార్ ఎక్స్ట్రా. అవును, అవి రాయాలే ముందు రాయి తేలిగ్గా వచ్చి తోలుతున్నాయేమో అని డౌట్ వచ్చి మళ్ళీ లైట్ బేట లేచి మళ్ళీ లోడ్ బేట వేసాం, అయినా ఆ టార్గెట్ తోలి తోలగానే అసలు ఎవడు దగ్గర రాడని ఆయాలే డిసైడ్ చేసుకున్నాం. ఫస్ట్ పని ధర్మవరం కదా వచ్చింది? అవును, ధర్మవరం వచ్చిన వాళ్ళు కూడా మీ వయసు తగ్గ వాళ్ళు ఒక బెటాలియన్ లాగా ఉన్నారు. అంటే ఏజ్ వాళ్ళు 45 కాడి నుంచి 50-60 సంవత్సరాల వాళ్ళు ఎక్కడ ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఎక్కడ దిగినట్టున్నారు. మాజీ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు అని ఆ ఊళ్ళో అక్కడ దించాం. అంటే బయట అనుకునేది ఏంటంటే మంగుర అమ్మాదేవి గారికి ఉన్నటువంటి మనుషులు అంటే పనిచేసేవారు కానీ పనిచేసారు కదా, ఒక కుటుంబం ఒక జతన మేపాలంటే డబ్బు ఉంటే పని కాదు, డబ్బు పని కాదు. ఎద్దులు సెలకు చేయటం, వాటికి చేయాల్సిన కృషి చేయటం, ఆరోగ్యాలు చూసుకోవటం, అన్ని కలిసి వస్తేనే పని కలిగేది. అదే మంచి గిత్తలున్నా పని కాదు, లేకపోతే డబ్బున్నా పని కాదు, కానీ వాటి బాగోగులు అవును పందానికి తీసుకురావటం, మళ్ళీ తీసుకొని వెళ్ళటము, ఈ ప్రొసీజర్ లో ఎవరి పని వాళ్ళు చేసుకోవటం, పని గల వాళ్ళ మెయిన్ టీమ్ వాళ్ళది మెయిన్ హిట్ పేరు ఏంటంటే మెయిన్ ఆ టీమ్ వాళ్ళే హిట్ పేరు ఏందని బాగా బయట అనుకుంటున్నారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, పెడకలు తీసావా లేకపోతే ఊరవాళ్ళు పెట్టావా దాన పెట్టావా, అంత సొంత పనే సొంత పనే వాళ్ళు చెప్పేదాకా కూడా ఉండరు. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు,
బాధ్యత కాదు సొంత వాళ్ళే అంత అంత సొంత వాళ్ళే అదే సొంత వాళ్ళనే అనుకుంటున్నారు. అవును సొంత వాళ్ళే అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళంతా ఉండారు. ఎవరు చేసేపైన వాళ్ళు చేస్తుంటారు. పండ్లు టైర్ వేయటం వాటి ఆరోగ్యాలు ఫుడ్ అవన్నీ ఆయన చూసుకుంటాడు. బేటాలు నేనే అత్తా. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఇద్దరం మాట్లాడుకుని డ్రాప్ అవుదాం అనుకుంటే డ్రాప్ అవుతాం. అసలు తణుకే మేము పెట్టాల్సింది తణుకే పెట్టాలి. తణుకులో వచ్చేసరికి కొంచెం మద్రాసుకి ఆరోగ్యం ప్రాబ్లం వచ్చి ఆపాం. నెవరేయలేదు రోజులు ఆపాం. ఆపితే అందరూ ఏదేదో అనుకున్నారు. తణుకు లోడ్ కొట్టారు. లోడ్ కొట్టు ఈ లోడ్ లో తోలలేవని ఆగారు అని ఊహించుకున్నారు. ఊహించుకుని కూడా కొంతమంది ఏమనుకున్నారు ఏమో ఈజీగా కొట్టేయచ్చు లోడ్ భయపడ్డారంటే వాటి దగ్గర సబ్జెక్ట్ లేదు అని చాలా మంది అనుకున్నారు. కానీ ధర్మారం తోలితే లైట్ కొట్టు తోలిని లోడ్ లో పని కాదు అనుకున్నారు. ధర్మారం లోడే ధర్మారం లైట్ ధర్మారం లైట్ దానికి ముందు సంవత్సరం 200 కోట్లు ఉంది. అంత ముందు సంవత్సరం అనుకుంటా 200 కోట్లు ఈ దమ్మాలపాడి వాటితో నేను 24 బార్లు వేసి అదే రికార్డు. మళ్ళీ వీటితో ఈ 250 కోట్లకి 22 బార్లు వేసా. 22 బార్లు వేసారు. అది లైట్ కొట్టి కారం పూడి వచ్చినాక ఇవాళ తెలిసింది ఇటు సంగత అని అనుకున్నారు. కారం పూడిలో అంత ముందు రికార్డు ఆర్కే వాళ్ళది. అవును ఆర్కే వాళ్ళ రికార్డు మీద 2 బార్లు చల్లదు ఆగస్ట్ ఊరికి అక్కడ అసలు ఏం బేటా రాయలేదు లేచి అంతే దొరిని ఇక్కడ చివరిసారిగా నారాకోడూరు నారాకోడూరు హెవీ లోడు హెవీ లోడు ఇవాళ దొరుకుతలే అనుకున్నారు. 15 బార్లకి కొద్దిగా పక్కబడింది. అది అది సాయంత్రం పూట 15 పూర్తి అయ్యేది. బాగా ఎండాలటప్పుడు తోలటం లోడ్ కొట్టు అది 100 బిట్ వేసి తోలాం. అందువల్ల 100 బిట్ వేసి 20 నిమిషాలు తప్పు చేయకుండా తోలితే 15 బార్లు వేస్తాయి. అందుకని ఎక్కువ వేయలేవు ఏదట అంటే దూర్చే విధానంలో కూడా ఉంటుంది నిలుకూలు. దూర్చే విధానంలో స్పీడ్ గా దూర్తే నిద్ర ఆగిపోతే లేకపోతే నిదానంగా దూర్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి రాయి ఎత్తి అయిపోయటం ముఖం ఇంత ఎత్తు లేపటం అది నా అనుభవంలో అలా లేపితే పూర్వం లోడు రాళ్ళకి సరిపోయింది. కానీ ఇవాళ ఎద్దులు అట పట్టుకొని నడితే రాయి వచ్చే రాళ్ళు ఇవ్వాలి. ఈ రాళ్ళకి అంత లేపి తోలాల్సిన అవసరం లేదు. అట్లా లేపి ఆ రాయి అట్లా కింద పడ్డప్పుడు కింద పడేసరికి భుజాలు అట్ట కుంగుతాయి. 100 ఎల్లే ఎద్దులు కూడా 90 కే బిట్టాడు 90 కే బిట్టాడు 100 ఎల్లే కెపాసిటీ ఉండదు ఎద్దుల దగ్గర. అట్లా నా అనుభవంలో నా ఆలోచన అది. ఇప్పుడున్న రాయి వేయటం బట్టి అయితే నిదానంగా దూర్చుకొని అలా అనుకొని వెళ్ళిపోతే ఊరికి రాయి ఎత్తేసామనుకో ఇప్పుడు ఇవాళ భుజం తరుగు ఎద్దులు కూడా తోలతనే అంటే కారం పెద్ద రాళ్ళు లేవు కాబట్టి నడితే రాయి వచ్చే రాళ్ళు కాబట్టి అన్ని భుజం తరుగెద్దులు తోలుతాయి. ఆ భుజం తరుగెద్దులకి ఆ రకంగా ఎత్తే ఖండన అయిపోతుంది. ఖండన అయిపోతుంది. భుజం ఉండదు ఇప్పుడు ధీరం ఉంది అదైతే తోలగలదు. కానీ అన్ని దానిలాగా ఉండవు. ఇవాళ భుజం తరుగెద్దులు కూడా పెద్ద రాళ్ళు తోలుతాయి. తోలుతున్నాయి అంటే రాళ్ళు వీటిల దగ్గర ప్రాక్టీస్ పెరిగింది దానివల్ల తోలుతాయి. అలాంటి ఎద్దులకి ఈ రకంగా ఎత్తేపిస్తే తొందరలో ఫెయిల్యూర్ అసలు. ఈ భుజం అనేది ఇంపార్టెంట్ అంటారా? బాగా 99% అది ఉంటేనే తోలే బుద్ధి ఉండాలి. కనుక ఏ మనసు ఉండాలా కానీ ఇది ఉండాలి ఇది కూడా ఉండాలి. ఇప్పుడు ఇది ఉంటే ఊరికి రాయి రమ్మంటే వచ్చింది కాళ్ళమ్మ. ఈ అంటే ఈ భుజం తరగనేది అయితే కొంచెం మైనస్ 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 మైనస్. సరే ఒక ఒక ఎద్దుకు భుజం ధీరా ఉంది భుజం హెవీగా ఇప్పుడు ధీరా తర్వాత ఇప్పుడు ఫీల్డ్ లో ఉండే ఎద్దుల్లో మళ్ళీ మంగు రామాదేవి గారి లెఫ్ట్ సైడ్ దే భుజం భుజం ఆ భుజం ఉండద్దులు ఏవి లేవు. ఆ భుజం ఆ నడక ఆ స్టైలు దాని తర్వాత ఇదే. కానీ అది అది చెదరకుండా ఎక్కడ వరకు ఉంటుంది అనేది
అది వార్నర్ లో స్టాఫ్ ను బట్టి ఉంటుంది, స్టాఫ్ ను బట్టి ఉంటుంది. చంద్రకొండ నుంచి పోతాం. ఈ భుజంగాల ఎద్దు పక్కన ఏ ఎద్దు వేసినా సరే కొంచెం తరుగుదాన్ని వేస్తే తొందరగా ఇబ్బంది అంటారు, ఇబ్బంది పడి వాస్తవం అంటారు. అది అది అప్పుడు డ్రైవర్ లో మెలకు ఉంటే కొన్నాళ్ళు పనిచేసింది. డ్రైవర్ లో మెలకు ఉండాలి కొన్నాళ్ళు. ఈ సెట్టింగ్ సెట్టింగ్ వచ్చాక భుజం తరుగుద్దు ఒకటి ఉందనుకో, వెనుకంచి పోదాని అమ్మట భుజం తరిగితే అది అసలు పాద అనుకునేవాళ్ళు. ఎప్పటికప్పుడు ఈ భారతీయ అయిపోయింది కొండల ఎద్దులు అయిపోయినాయి ఇటు పైన అనేవాళ్ళు. అట్టాగ తోలుతున్నాడు చాలా భుజం తరుగు. అది నువ్వు మీరు చూసారో లేదో, చూసిన వాళ్ళకి తెలుసు. అది అట్ట తోలింది కేటగిరీలో పంది అని కామెంటర్ చేశారు అందరూ. దాని తర్వాత దాన్ని కొన్నాం. ఇది మోసేది వెనుకంచి పోలిది, అది కోపు నుండి నడిచేది ఫాస్ట్ నడక. ఫాస్ట్ గా దూర్చామనుకో అది అయిపోయి భుజం తరుగు. భుజం తరుగు మెత్తగా దూర్చామండి, మెత్త దూర్చేవాడు. దూరితే దానికి ఇబ్బంది లేకుండా ఉండేది, నడితేనే రాయి వచ్చేది పెనుగంచి పోయి దానికి. ఊరికి అంగలేత సాలు ఇది. ఇప్పుడు కొండలెద్దులు మరి ఆ రెండు బార్లు డిఫరెన్స్ ఎక్కడ అంటే అంగలైటంలోనే. అంగలైటంలోనే రైట్ సైడ్ ది బోరెడ్డి కేశరెడ్డికి ఇచ్చింది 63 ఉంది. 63 సాత్ ఎంత ఉందని అది అడుగులు ఏతంటే ఇది మద్రాసు ఇది పొరకలేక అల్లాడిపోతాను. అంటే మేము అన్నాళ్ళు వెయిట్ చేసింది దాన్ని తెచ్చుకుని దేనికంటే దీని దగ్గర పని ఉంది, దీని దగ్గర పాస్ట్ ఉంది, భుజం ఉంది దీనికి. దీనికన్నా అంగ పెచ్చే అంగ పెచ్చేసే ఎద్దు అయితేనే 12 వాళ్ళగలం అని 2 సంవత్సరాలు వెయిట్ చేసాం దీనికోసం. 2 సంవత్సరాలు వెయిట్ చేసి సెట్ చేసాం. అప్పుడు దాకా మేము లచ్చ కాడి నుంచి లోనే ఉన్నాం. ఆప్షన్ లేక ఎక్కడ 2 ఎద్దులను 3 ఎద్దులను తెచ్చి పనిగా అక్కడ తీసేసి అప్పుడు డేర్ చేసి 9,30,000 కొన్న పాట కోటేశ్వర దగ్గర క్యాష్ పడిపోయి కొని వాటిలో దాన్ని సెట్ చేసి పని తీసి. ఇంకా విషయం అండి, ఈ ఒక జత హిట్ పేరుగా అంటే మంచి జతగా తయారవ్వాలంటే ఒక ముందెద్దు ఒక వెనకెద్దు ఉండాలంటారు అసలు కంపల్సరీగా. అసలు ప్రాక్టికల్ గా ఏంటంటే చెప్పుకోవటానికి గొప్పగా గొప్పైనా లేకపోతే రెండు గట్టిగా రెండు స్పీడ్ ఎద్దులు వేసుకొని వెళ్ళిపోయినా సరే అసలు స్పీడ్ ఎద్దులు రెండు ఉంటే అటఫ్లాప్ అవుతాయి, అటఫ్లాప్ అవుతాం. కానీ కొండలకి ఇప్పుడు షెడ్ చేసిన అసలు ఏది మనకు అవసరం అనుకుంటే దేన్ని వెనక పెట్టిన తోలే కెపాసిటీ మనస్తత్వం ఉంది అటు వాటిలో గొప్పతనం అది చూసారా. నేను తోలుకున్నాగా ఇప్పుడు మద్రాసు ఉంది, మద్రాసు తాను మోపించాం కొద్దిగా టైర్ అయింది దానికి కొంచెం ఒక బార్ లో రెస్ట్ ఇయ్యాల. ఇవ్వాల్సినప్పుడు డోన్ వెనక పెట్టుకునేవాడిని, దీనికి ఒక్కరు ఛాన్స్ ఇచ్చేవాడిని. ఒక బార్ లో గాలి పోసుకునేది, నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ రెడీ అయ్యేది. నువ్వు ఎంత కావాలంటే అంత మోసింది. దానిలో ఆ జతలో ఆ ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ ఉండబట్టే వాళ్ళు అన్ని పందాలు తోలగలిగారు. ఒకటి వెనకే ఒకటి ముందే అనే ఆ బ్యాలెన్స్ అనేసరికి చెదిరిపోయేదులు. కానీ ఏదైనా మద్రాసు అయినా వెనకొచ్చింది, దూడైనా వెనకొచ్చింది, ఆ ఫెసిలిటీ ఆ జతలో ఉంది. ఏదైనా వెనకొచ్చింది అంత ముందు పండ్లకి ఓ జతం సెట్ చేస్తే పెనుగంచి బోల్దే వెనకుండి పోగేసు రావాలి. పెనుగంచి బోల్దే వెనకుండి పోగేసు రావాలి. దానివల్ల ఒక ఎద్దు మీద డిపెండ్ అయ్యి 12 దూలం 2 సంవత్సరాలు కొండల దగ్గర దూలిని గోల్మూడిపాటి శివయ్య గారు కొన్నారు. ఆయన దగ్గర కూడా మేమే దూలాం, పండ్ల నేను ఇద్దరమే దూలాం. 3 సంవత్సరాలు ఎవరి దగ్గర రాలే ఈ పెనుగంచి పోల్దే దూలి. ఈ పెద్ద బండలకు కూడా మరి పోగనేది ఓవర్గా ఎత్తే మరి ఇబ్బందే కదండి. పాల పళ్ళల్లో ఎంత పోగేసినా ఏముందో దౌడు తీస్తే 4 అంగలేస్తే వెళ్ళే లేకపోతే వెళ్ళే. కానీ ఈ పెద్ద బండి వచ్చాక మరి ఓవర్లోడ్ పడి అంటే కొంచెం అయితే వేసుకోవచ్చు, ఒక లిమిట్ వరకు అయితే వేసుకొని ఒక 4-5 నిమిషాలు గొలుసు మందం వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఏదో 1 నిమిషం 6 నిమిషం లాస్ట్ మినిట్ లో ఏదన్నా ఎత్తే వాళ్ళతో వచ్చినప్పుడు వేసుకోవచ్చు. కానీ వారికి వెనకుండి పోగి మోయాలంటే ఖండన ఖండన అట్టు అసలు 1000 ఇడికి 1000. సరే ఆ రోజుకు 1000 అయిన తర్వాత మళ్ళీ ఎద్దు అంటే ఏ 1000 సరే ఒక ఎద్దును ముందుకొని ఒక ఎద్దును వెనకాలి ఇలాంటి జోడీ ఉండాలంటారు. అండ్ అవకాశం కుదిరితే రెండింటిని కూడా ఒకదాని ముందు డ్రైవర్ డ్రైవర్ అయినా వెనక ఎద్దును నమ్ముతారు.
ముందు నమ్మడం. దాని మనస్తత్వం ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం బరువైనా అవతలేదు అడుగు మిగిలిన ఏదో ఒక అడవుల్లో ఎమ్మటే బ్రేక్ వెనకది ఓర్చుకుని అట్టాకి వచ్చి మో డ్రైవర్ మోపించుకోవాలా అనకుండా ఎద్దుని మళ్ళీ దానికి ఎక్కడో సాట మనం రెస్ట్ ఇక ఎద్దును పాడు చేస్తున్నా. ఇప్పుడు ఒకటి మాత్రమైంది బాగానే మాత్రమైంది లేని ఇక అది ఎగ్గొట్టేదా కట్టాకి దానివల్ల కొంచెం కాబట్టి అప్పుడే కొంచెం ఏదో ఒక టైంలో ఒక 10 సెకండ్లు 5 సెకండ్లు కొంచెం దానికి ఊపిరి పీల్చుకుంటే ఛాన్స్ ఇవ్వాలి ఛాన్స్ ఇవ్వాలి ఇస్తే మళ్ళీ ప్రిపేర్ అవుద్ది మళ్ళీ రెడీగా ఉంటుందా వాడుకోవచ్చు. ఈ మనసు చెదిరిన ఉంటాయి అంటే ఉంటాయి వెనకాల ఉండి ఉండి మనసు చెదిరి ఆగిపోతాయి వాటిని మనసు మార్చుకోవచ్చు అంటారా? మనసు మార్చుకోవాలంటే 100లో 4-5% ఉంటాయి మళ్ళీ సెట్ అయ్యి 95% మనసు చెదిరినాక ఇంకా సెట్ అవ్వటం అనేది ఉండదు. ఆ 4-5% కూడా ఈ డ్రైవర్ని పెట్టాలి. ఆ డ్రైవర్ ఓర్పుగా దానికి తెలియకుండా అలవాటు చేసుకుని తెలియకుండా లాగించుకుంటే పనిచేస్తుంది. 95% ఫెయిల్ అయినా ఇంక సెట్ అవ్వవు. ఫెయిల్ అయినా సెట్ అవ్వవు.